देर में। భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర నిరుద్యోగుల సమస్యల మీద సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు మహాయజ్ఞం లాంటి కార్యక్రమం నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటంలో ఈ ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ ఒక కార్యక్రమము రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలోనూ ఈ ఒక సంతకాల సేకరణ ఒక మహా ఉద్యమంలో సాగుతుంది। కేవలం ఈ ఒక ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఈ రోజు ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారు। దాదాపు ఇప్పటివరకు కూడా గత తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది। 3 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయాలి అనేసి మన విశ్వాల్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। కాకపోతే ఈ ఒక ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది। కేవలం వారి కుటుంబంలో మాత్రమే అలా బిడ్డకేమో ఎమ్మెల్సీ కొడుకుకు మినిస్టర్ అల్లుడు ఒక మినిస్టర్ ఇప్పుడు మనమడు కూడా రానున్న రోజుల్లో ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను ఒక మన వార్తలు వింటున్నాం। రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలో కూడా ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులకు భారమయ్యి ఒక నోటు రాసి మేము మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాము మీకు బరువు అవుతున్నాం అని చెప్పి నోటు రాసి ఎంతో మంది ఇప్పటికి దాదాపు 260 మంది విద్యార్థులు యువత ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది। ఇవి ఆత్మహత్యలు కావు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న హత్యలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము। రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగుల సమస్యల మీద విస్తృతంగా పోరాటాలు చేస్తాము అసెంబ్లీని ముట్టడిస్తాము। రానున్న రోజుల్లో మిలియన్ మార్చ్ కార్యక్రమం ఈ నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి మెడలు వంచినా సరే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా యువమోర్చా తరఫున మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి